సర్వతీర్థాలు గోమాతలోనే ఉన్నాయని వేదాలన్నీ గోమాతలోనే ఉన్నాయని గోమాత యజ్ఞానికి తల్లి వంటిదని శాస్త్రం చెప్తోంది గోమాత సర్వశుభ రూపిణి ముక్కోటి దేవతలకు నిలయం గోమాత అలాంటి గోవుకు పౌర్ణమి నాడు ఈ ఒక్కటి తినిపిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది పూర్వం బ్రహ్మ అచేతనాలైన నదులు పర్వతాలు మొదలైన వాటిని సృష్టించి జీవాత్మతో కూడిన చేతనమగు వస్తు జాతకమును అగ్ని నుండి ఉత్పన్నం చేయాలని చెప్పి సంకల్పించుకుని అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు శరీరం కొరకు వాయువు చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు వారి హోమం వల్ల గోవు ఒక్కటే అందులోంచి ఆవిర్భవించింది అగ్ని సంబంధమైన హోమం వల్ల గోవు జన్మించడంతో గోవు అగ్నిహోత్ర సమానమైంది గోమాతలో సర్పదేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతల్లో పూజించినంత ఫలితం దక్కుతుంది అంటారు యజ్ఞయాగాల్లో నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ ఉంటుంది గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టుగా భావిస్తారు గోమాతను దానం చేస్తే కోటి పుణ్యాలు చేసినంత ఫలం వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం దక్కుతుంది పశువులకు మేతను దానంగా చేస్తే పాపాలు హరించబడతాయని పురాణాలు చెప్తున్నాయి గోమాతను శుక్రవారం రోజున పూజిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి ఇంట్లో గో పూజ చేయటం కుదరని పక్షంలో ఆలయంలోని గోశాలల్లో నిర్వహించే పూజల్లో పాల్గొనడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందొచ్చు ఆవుకు గోగ్రాసం సమర్పణ చేస్తాయి చక్కని సత్ఫలితాలు లభిస్తాయి శుభముహూర్త కాలంలో గోపూజ చేయించటం గోమాతను ఆలయాలకు దానంగా ఇవ్వడం వంటివి చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని గోమాత వహించింది గోమాతలు మనల్ని పోషిస్తున్నాయి గోమాత లక్ష్మీదేవి స్వరూపం గోవుకు వేద ప్రమాణమైన విశిష్టత ఉంది కవ్వంచేత గోక్షీరాన్ని మదిస్తే వచ్చేటటువంటి వెన్న నెయ్యి దేవతలకు ప్రియమైనవి గోదాన హిరణ్యదానాలను యజ్ఞయాగాది క్రతువుల్లోనూ పితృకర్మల్లోనూ చేయాలని మనుస్మృతి బోధిస్తోంది అందుకే మన ఇళ్లలో జరిగే ప్రతి శుభకార్యానికి వేడుకలు యజ్ఞాలకు దేవతలను ఆహ్వానించే క్రమంలో ఆవు పాలను వాడుతారని చెప్తున్నారు గోవులున్న ఇల్లు గ్రామం రాష్ట్రం దేశం సకల సౌభాగ్యాలతో విరజిల్లుతూ ఉంటుంది సమస్త సృష్టిలోకి పవిత్రమైన గోమాతను రక్షిద్దాం పూజిద్దాం సకల శుభాలను పొందుదాం గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే చాలు సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు యజ్ఞయాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు గోవును పూజించడానికి కొన్ని విశేషమైన పుణ్యతిథులు ఉన్నాయి ఈ తిథుల్లో పూజించడం వలన విశేషమైన ఫలితం దక్కుతుంది అలాంటి పుణ్యతిథుల్లో ఒకటి ఆశ్వీజ బహుళ ద్వాదశి దీనినే గోవత్స ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజున దూడతో కూడిన గోవును పూజించాలని పండితులు చెప్తున్నారు ఆ రోజున ఆవు దూడలను పసుపు కుంకుమలతో పూల దండలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి ఉంటుంది ఆవు పాలు పెరుగు నెయ్యితో చేసిన వంటలను ఈ రోజున స్వీకరించకూడదనే నియమం కూడా ఉంది ఇక ఉగాది రోజున గోవుకు బెల్లం ముక్కను కనుక తినిపిస్తే మీకు పట్టిన దరిద్రమంతా పోయి ధనవంతులు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి